నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనం ఉమ్మడి నల్లగొండ జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని సంగం గ్రామంలో ఉన్నాం. మనతో పాటు సీనియర్ రైతు అయినటువంటి నల్లు లక్ష్మీనరసింహారెడ్డి గారు ఉన్నారు. వారు అరెకరం భూమిలోనే 17 రకాల పంటలు అద్భుతంగా పండిస్తున్నారు, మంచి దిగుబడి కూడా సాధిస్తున్నారు. అది కూడా ఎలాంటి రసాయన మందులు ఎరువులు ఏవి వాడకుండా పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతుల్లోనే ఈ పంటలు పండిస్తున్నట్టుగా చెప్పారు. గత 6 నెలల కాలంగా ఇక్కడ వీళ్ళు ఈ పంటల సాగు చేస్తున్నారు. అయితే 20 గుంటలు అరెకరం భూమిలో 17 రకాల పంటలు పండించడం వల్ల ఏ విధమైన దిగుబడులు వాళ్ళు సాధిస్తున్నారు, వాటిని ఏ విధంగా మార్కెట్ చేసుకుంటున్నారు, పంట క్వాలిటీ నాణ్యత ఏ విధంగా ఉంది అనే విషయాలను పూర్తి స్థాయిలో, అసలు ఈ ఆలోచనకు ఎందుకు వచ్చారు, దీన్ని ఎక్కడైనా చూసారా, ఏ లక్ష్యంతో ఈ సాగు చేస్తున్నారు అనే విషయాలని మనం లక్ష్మీనరసింహారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీరు చాలా అనుభవజ్ఞులు, చాలా వయసు ఉంది మీకు, చాలా అనుభవజ్ఞులు, పంటల సాగులో కూడా చాలా చిన్నప్పటి నుంచి చాలా చూసి ఉంటారు. కానీ కేవలం అరెకరం భూమిలో 17 రకాల పంటలు పండించాలని ఈ మధ్యనే ఈ సాగు చేస్తున్నారు కదా, ఎందుకు అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నల్గొండ, పాత నల్గొండ జిల్లాలో రూపన్ రమేష్ గారు అని ఆయన ఈ క్లాసెస్ చెప్తున్నారు అని చాంద్ పాషా ద్వారా విని నేను ఆయన దగ్గర పోవడం జరిగింది. అక్కడ చూశాక కూడా నిజంగా ఇన్స్పైర్ అయ్యాను. అంటే సార్, తక్కువ భూమిలో ఆయన వివిధ డిస్ట్రిక్ట్లో చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అది ఆ డెమో ప్రోగ్రామ్ చూడడం నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగింది. దాని ద్వారా నేను కూడా అక్కడ పోయి నేర్చుకొని, నేను రైతు కుటుంబమైన మళ్ళీ అక్కడికి పోయి నేర్చుకోవడానికి 3 రోజులు సిద్ధపడి మా పిల్లలను, ఇక్కడ లోకల్ పిల్లలను కూడా తీసుకొని బయలుదేరాను. అక్కడ చాలా అనుభవం నేర్చుకున్నాను. వారి సహాయ సహకారాలతో ఇది పెట్టడం కూడా మళ్ళీ జరిగింది. ఆయన మంచితనంతో ఇక్కడికి రావడం, మాకందరికి హెల్ప్ చేయడం, దాని దృష్ట్యా మనం మేము కూడా ముందుకు పోతూ ఉన్నాం. అయితే దీనిలో రాను కరోనా కన్నా ముందు మొదలు పెట్టాం కాబట్టి కొద్దిగా కష్టాలు జరిగినాయి. అయినా కానీ దాన్ని మళ్ళీ మర్చిపోకుండా ఒక ఈ పెండల విధానం అనే దాని మీద ఇనిషియల్గా కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అయినా కానీ దానికైనా ఖర్చు కన్నా మనం ఇప్పుడు ముందుకు వస్తున్నప్పుడు ఇంకా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ ఎంత భూమిలో ఎన్ని పంటలు పండిస్తున్నారు సార్ మొత్తం మీరు? ఇప్పుడు ఇది 20 గుంటల భూమి అండి, అరెకరం. ఇది నాకు చిన్నప్పటి నుంచి మా ముందు వేస్ట్గా పడి ఉన్న భూమి, ఇంటి ముందుది. సో దీన్ని మనం ఒక యూస్ఫుల్గా చేయడానికి చాలా కష్టపడవలసి వచ్చింది, అయినా కానీ ఫలితం దక్కుతున్నప్పుడు సంతోషంగా ఉంది. ఎన్ని పంటలు పండిస్తున్నారు సార్? 17-18 రకాల 8 రకాల ఆకుకూరలు వస్తాయండి. ఏంటి సార్ అవి? పాలకూర, తోటకూర, గంగబాయిల్ కూర, టోటల్గా చుక్క కూర, కొత్తిమీర, పుదీనా, పోతే మెంతికూర కూడా చిన్నది పెద్దదని ఉంటాయి. అవి ఇట్లా కూరగాయల్లో కూడా మళ్ళీ టమాటా వంకాయ, బీరకాయ, బెండకాయ, సొరకాయ, గోకర, ఇప్పుడు మీరు చూస్తున్న కీరా ఇప్పుడు ఆల్రెడీ 3 మంత్స్ అయిపోయింది, కానీ అయిపోయింది, ఇప్పుడే పడుతుంది. కర్బూజా వచ్చింది, బంతి వేస్తే మిగతా కూరగాయలకు సూక్ష్మజీవులు రానియకుండా కాపాడుతుంది, ట్రాప్ అని అంటారు అది. అది బంతి పూలతో కూడా ఆదాయం వస్తుంది. ఈ అరెకరంలో ఎన్ని రోజుల నుంచి పండిస్తున్నారు సార్? ఇక్కడ మీరు 17 రకాల కూరగాయలు. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేసాము సార్. 6 నెలలు 2 నెలల తర్వాత పంటకు వస్తుంది, దిగుబడి స్టార్ట్ అయింది. మళ్ళా ఒక 3 మంత్స్ వెనుకకు చూడకుండా అయింది. ఇప్పుడు టమాటాలో లోపాలు కూడా, ఇప్పుడు రేటు లోపాలలో కొద్దిగా ఇబ్బందులైనా మనకి రుచికరమైన ఆహారం పండేయబట్టి అందరూ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తిని మళ్ళీ రిపీట్గా వస్తున్నారు. ఇప్పుడు మీరు రసాయనాలు వాడట్లేరు కదా సార్, పూర్తి స్థాయిలో రసాయనాలు అసలు వాడట్లేరు, ఎరువులు కూడా వాడట్లేరా? మరి భూమికి బలం కోసం, అంటే పంట చేను ఎదగడం కోసం ఏమి ఇస్తే పెరుగుతుంది ఇక్కడ భూమి మీద? ఇది వర్మీ కల్చర్ అనేది చాలా సనాతనమైనది, మనం కొత్త కనిపెట్టింది ఏం కాదు. మనకు వెనకటి రోజులలో మనం ఇప్పుడు ఏదైనా పిల్లలు చేపలు పట్టడానికి వెళ్తే మన ఎర్రలను బట్టి ఆ ఎర్రలతోని ఆ ఎంత ల్యాండ్ ఎంత మంచి జరిగేది అనేది మనకు అప్పుడు తెలియదు. మనకు చేపలు పట్టడమే తెలుసు కానీ అది తెలియదు. ఇప్పుడు ఉన్న విషయం ప్రకారం అది మొత్తం నేలను తవ్వి మనకు ఉపయోగపడే ఎరువును తయారు చేస్తుంది. అది వర్మీ కల్చరు అండ్ వర్మీ
వర్మి వాష్ అనేది ఉంటుంది. ఆ రెండింటితోని చాలా బెనిఫిట్ మనకు. మీరు నేలకు ఎరువు కోసం వర్మి కంపోస్ట్ పెంట ఏమైనా వేసుకున్నారా సార్? దీంట్లో పెంట తేడానే మళ్ళీ ఒక 20-10 ట్రాక్టర్లు దీనికి తోలడం జరిగింది. వర్మి కంపోస్ట్ మొత్తం కూడా ఈ పందిరి వేసుకున్నట్టున్నారు 20 గుంటలు 6 ఎకరం భూమిలో కూడా. ఈ మొత్తానికి ఎంత ఖర్చు అయింది సార్? శాశ్వత నిర్మాణం కోసం ఇక్కడ ఎంత ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇది మొత్తము ఈవెన్ మనకు కొత్త కాబట్టి కొద్దిగా ఎక్కువనే జరిగింది. ఎందుకు అని అంటే మనకు తెలియని వ్యవహారం కాబట్టి. మళ్ళీ ఈసారి అంత కాదు, ఒక 4 లాక్స్లో మొదలు పెట్టాం. 4 లక్షలు 2 ఏళ్లలో అది పూడిపోతుంది. ఆల్మోస్ట్ నేను 2 లాక్స్ గెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ టైం 6 నెలల్లో 2 లక్షల రూపాయలు వచ్చింది. అంటే ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఫామ్ లో? మాకు 3 అమ్మాయిలు ఒక అబ్బాయి చూస్తారు. కానీ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి సరిపోతారు. మనం కొత్త కాబట్టి తెలియక అది అలా పెట్టవలసి వచ్చింది. భార్యాభర్తలు చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి ఒక చాలా మంచి సంపాదన ఉంటుందని మాత్రం అర్థమైంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కామన్ పీపుల్ ఈ పందిర్లకు రాళ్ళు తోలియడం ఇదంతా కొద్ది ఇబ్బందికరమైన విషయం కాబట్టి ఈసారి మేము ఏం చేస్తున్నామంటే పెండ మామూలుగా మన గట్టి కట్టెలతో పెట్టుకొని వీలవుతుందా చూస్తా ఉన్నాం. నెక్స్ట్ 6 మంత్స్లో అది కూడా కాకుండా ఎప్పటికప్పుడు బొంగులతో కానీ మన ఇప్పుడు వేస్ట్ కట్టెలు ఉంటాయి కదా అవి పెట్టి స్టేకింగ్ విధానంలో ఏదన్నా ఏ విధంగా వీలవుతుందా తగ్గించడం ఎట్లా దాని మీద. ఇప్పుడు మీరు ఈ పంటలు అన్నిటిలో నుంచి కలిపి దిగుబడి మంచిగానే తీసుకున్నారా సార్? మంచి సాటిస్ఫైడ్ దిగుబడి వచ్చిందా? అంటే ఫుల్లీగా అంటే మనము ఇంకా కూడా మనకు అనుభవం వస్తూ ఉంటే ఇంకా తీయొచ్చు అన్న నమ్మకం ఫుల్గా ఏర్పడింది. మోస్ట్లీ చాలా బాగుంటుంది. మీ దగ్గర చూస్తే కూడా చాలా కూరగాయలు రెడీగా ఉన్నాయి. టమాటా అయితే వంకాయ మిర్చి ఇవన్నీ చాలా. ఇది 4 మంత్స్ తర్వాత ఈల్డ్ సార్. అది 4 నెలల తర్వాత. ఇప్పుడు ఇక చిన్నగా అవడానికి వస్తుంది. ఏదైనా 5 మంత్స్ 6 మంత్స్ వరకు లాగొచ్చు ఈ సిస్టంలో. ఇప్పుడు సస్యరక్షణ అంటే ఇప్పుడు తెగుళ్ళు వస్తుంటాయి సార్ చాలా వరకు. మొన్నటిదాకా ఉన్నదంతా ఇప్పుడు ఉన్నదంతా చలికాలం, పంటలకు తెగుళ్ళు వస్తుంటాయి. మీరు తీగజాతి పంటలు కూడా వేశారు, బీర, సొరకాయ, దొండ ఇట్లాంటివి, వీటికి కూడా ఎక్కువ తెగుళ్ళు వస్తుంటాయి కదా, వాటిని ఎట్లా కంట్రోల్ చేస్తారు? కొన్ని చిన్న చిన్న దోమలకు ట్రాప్స్ అని పెడతారండి. అవి అలా అవుతాయి. వేప పిండి, వేప నూనె, కానుగ నూనె ఇలాంటి ఆముదం పిండి, పొగాకు పిండిలు వీటితో చాలా కంట్రోల్కి వస్తాయి. అది ఈ వేప నూనెను అది కాకుండా జీవజామృతం, వేస్ట్ కంపోస్ట్, దాన్ని ఆల్టర్నేటివ్ వీక్లో మేము ప్రతిసారి ఇస్తుంటాం కాబట్టి దానికి సస్టైనబుల్గా మంచిగా పెరగడానికి అవకాశం ఉంది. అది మా ప్రత్యక్ష నిదర్శనం. దాన్ని మనం వదలకుండా ఎప్పుడైనా దాంట్లో ఇంకా సునోమోడాస్ ఇట్లాంటి బయో మెడిసిన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు బయోమెడిసిన్లో కూడా ఆర్గానిక్ వస్తున్నాయి సార్. దాన్ని అంటే అందుకే నేను ఏమంటున్నానంటే ఇది జిఏపి గ్యాప్ సిస్టమ్, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్. ఎవ్వరు ఆర్గానిక్ అనే ముసుగులో అన్యాయం చేస్తూ ఉన్నారు పబ్లిక్కు. మంచి రుచికరమైన ఆహారం పండియడానికి గ్యాప్లో వీలవుతుంది. ఇంత మనము ఇందులో యాక్చువల్గా వీళ్ళు ఆర్గానిక్ వాళ్ళు ఏమంటారు, ఓల్డ్ విత్తనాలను వేస్తే, వెనకటి నాటు విత్తనాలను వేస్తే దీనికి ఆర్గానిక్ అని వాళ్ళు పెడతారు పేరు. కానీ నేను నాకు అనుభవం వచ్చింది ఏంటంటే ఇప్పుడు కొత్త విత్తనాలలో ఎవరైతే డెవలప్ చేస్తారో విత్తనాలను వాటిని మనం ఈ విధానం ద్వారా కనుక బయోమెడిసిన్స్ కానీ ఇట్లాంటివి కానీ ఏదైనా చేసి ఫుల్గా మనం ఈ ఉన్న పబ్లిక్కు రీచ్ కావచ్చు అండి. చిన్న 20 గుంటల్లో రీచ్ అవుతున్నామంటే ఒక ఊరికి అవుతున్నప్పుడు ఒక పట్టణానికి ఒక 2 ఎకరాలలో అవుతాం కదా. 20 గుంటల్లో మీరు సాగు చేస్తున్నారు 6 ఎకరంలో, రోజుకు ఎంత దిగుబడి వస్తుంది సార్? మరి గరిష్టంగా ఎంత వచ్చింది మామూలుగా యావరేజ్న? అంటే ఇప్పుడు టోటల్గా మొదటి 3 మంత్స్ చాలా వస్తుందండి. మళ్ళీ లాస్ట్కి అయిపోయాక మనం దాన్ని యావరేజ్ చేస్తే మినిమం 2 లాక్స్ ఈజీగా ఉంటుందండి. ఒక ఇద్దరు భార్యాభర్తల ఖర్చులు వెళ్ళిపోను, వాళ్ళ జీవనానికి మళ్ళీ పెట్టుబడులకు దానికి చాలా తృప్తికరంగా మొదలు కావడానికి అవకాశం. ఎక్కడ అమ్మారు సార్? మరి మీరు ఇంత పండించారు కదా, 20 గుంటలలో పండించిన ఈ పంటనంతా ఎక్కడ అమ్ముతున్నారు మీరు? మా ఉద్దేశం వేరే ఊరికి పోయి అమ్మడం కాదు. ఈ ఊరికి సరిపోయే ఫుడ్ను సంపాదించాలి, మన ద్వారా ఇవ్వగలగాలి. ఇప్పుడు టమాటాకు మాత్రం పేరుగా వచ్చి పక్కన 5 కిలోమీటర్ల రేడియస్లో వచ్చి తీసుకెళ్తున్నారు. అట్లా సస్టైన్ అవుతున్నాం. మీకు ఎక్కువ దిగుబడి వస్తుందా? టమాటా బాగా పండుతుంది. సరిపోయినాక కూడా ఇంకా బాగా ఇస్తున్నాం. మీ ఊర్లో వాళ్ళందరూ కొంటున్నారా సార్? మరి మన దగ్గర చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. వాళ్ళలో మంచి అది టేస్ట్ చేసే విధానం అర్థమైంది కాబట్టి వాళ్ళు లేకుంటే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే మార్నింగు
వాళ్ళు పనికి పోయే ముందు పొయ్యి మీద గిన్నె పెట్టి మా కూరగాయలకు మా దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే అంత ఫ్రెష్గా తినగలుగుతున్నారు. అది నాకు చాలా తృప్తికరంగా ఉంది, మిగిలిన దానికన్నా తృప్తికరంగా ఉంది. రోజు ఎంతమందికి ఎంతమంది తీసుకెళ్తుంటారు సార్? సుమారుగా టోటల్గా ఒక 30-40-50 మంది తీసుకెళ్తారు సార్. పొద్దున సాయంత్రం పొద్దున కొంతమంది వస్తారు, వాళ్ళ వీలుని బట్టి సాయంత్రం వచ్చి తెస్తారు. ఇంకేంటంటే వాళ్ళకి ఏ కోరికలు వస్తున్నాయంటే పోపు అయిపోయాక కొత్తిమీర దొరికితే బాగుండు అనే దాని మీద కూడా సాటిస్ఫై అయ్యి అప్పుడప్పుడు వాళ్ళని తృప్తిపరచలేకపోతున్నాం. కొద్దిగా వేస్తాం, ఈసారి వాళ్ళని ఇంకా తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తానికి ఈ మోడల్ మంచి సాటిస్ఫైడ్ చాలా బాగుంటుందండి. వీళ్ళు కనిపెట్టిన వాళ్ళు, మా గురువు అయిన రమేష్ గారికి కృతజ్ఞతలు. చాలా బాగుంది. మీరు కూడా అంటే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు సార్? ఇక్కడ వాళ్ళకు 100% మేము సాయం చేస్తానికి రెడీగా ఉన్నామండి. ఈ టమాటాల వేస్ట్ కాకుండా, ఏ కూరగాయ వేస్ట్ కాకుండా సోలార్ సిస్టమ్ ద్వారా మా ఒక్క ఊరిని మోడల్గా తీసుకొని ఇంకో వచ్చే 6 నెలల లోపల దీన్ని ఒక చాలా ఒక రోల్ మోడల్ విలేజ్ లాగా తయారు చేయాలని, గవర్నమెంట్ వారికి కూడా సహాయం అయితే ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తామని మేము 100% గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం సార్. దీన్ని వేరే వాళ్ళకు కూడా చెప్పడానికి కూడా మీరు రెడీ అవకాశం అనేది మొత్తం క్లాసెస్ కూడా నేను కూడా చెప్పలేకుండా చేయించి మన పిల్లల ద్వారా నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాం. వచ్చి వస్తున్నారా సార్? వేరే వాళ్ళు బయట వస్తున్నారండి, చాలామంది వస్తున్నారు, దూరం నుంచి వస్తున్నారు, దగ్గర నుంచి వస్తున్నారు. ఈయన దామోదర్ అని నాకు దూర మిత్రుడు, చిన్నపిల్లోడు నాకన్నా, నా శిష్యులు లాంటివాడు. ఆయన దీన్ని చూసిపోవడానికి 2 రోజులుగా ఇక్కడ మకాం వేసి నేర్చుకుంటున్నాడు. ఆయన కూడా టమాటా పండిస్తున్నాడు కానీ ఆయన దాన్ని రీచ్ కాలేకపోతున్నాడు. మీరు ఎట్లా సాగు చేస్తున్నారనే విషయాన్ని నేర్చుకోవడానికి అవగాహన కోసం వచ్చాడు. ఇక్కడే ఉన్నాడు ఆయన, మల్లారెడ్డి గారు అని ఇప్పుడు అట్లా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి చూస్తున్నారు కదా సార్? ఇప్పుడు ఒక 20 గుంటలు అరెకరంలో ఎవరైనా సాగు చేసుకోవాలనుకుంటున్నారు, ఒక 10 గుంటలలో ఇట్లా శాశ్వత పందిరి లేకుండా కూడా మీరు తక్కువ ఖర్చుతో చేయాలనే ఆలోచనలో ఉన్నాము. సక్సెస్ అవుతుందా కాదా అనేది గతంలో చాలా మంది చేశారు. కాకపోతే ఏంటంటే రిపీటెడ్గా తీసుకొని పెట్టగలిగే శక్తి ఉన్నోనికి అది మంచిది. ఇప్పుడు నాలాంటి వాడు ఒకసారి పెట్టుకొని మళ్ళీ పాతి డిపెండెంట్ మాత్రం ఇదే బెటర్, మంచి హీల్డ్స్ వస్తాయి. స్టేకింగ్ విధానంలో అంత ఖర్చు లేదు. ఇప్పుడు టమాటాలు కానీ, ఈ కూర్చొని కాసే విత్తనం, ఏ బెండ కానీ, వీటిని మోడల్గా చేసుకొని కట్టి పెట్టడానికి మామూలు కట్టెలైనా ఇదే బెస్ట్. కేవలం పందిర్లకు మాత్రం పెండల్సే బెస్ట్ అండి. ఇప్పుడు మీరు నీళ్లు ఎన్ని పడుతున్నాయి సార్ ఈ అరెకరం భూమిలో ఈ పంటలు పండించడానికి? మీరు ఒక్క 5 గుంటల పొలంకు వాడుకునే నీళ్లను ఇట్లాంటి 20 గుంటల పొలానికి మనం వెజిటేబుల్స్కు 2 రెండింటికి ఇవ్వచ్చండి. 2-20 ఎకరానికి మనకు అందియచ్చు. ఒక 5 గుంటల పొలాని నీళ్లను దీనికి అందియచ్చు. ఎండాకాలం కొద్దిగా ఎక్కువ పడతాయి. ఇప్పుడు 5 గుంటల పొలం పడితే అప్పుడు 10 గుంటల పొలానికి పట్టే నీళ్లు పడతాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ తక్కువ భూమి ఉన్న రైతులు ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక 20 గుంటలు అంటే 1/2 ఎకరం భూమిలోనో లేదా ఇంకా తక్కువ ఉంటే 1/2 ఎకరం భూమిలోనో ఈ విధంగా కూరగాయలు సాగు చేద్దామని అనుకుంటారు సార్, వాళ్ళు నిత్యం ఆదాయం తీసుకోవాలనుకుంటే ఎండాకాలంలో కూడా ఈ విధంగా పండించుకోవడం సాధ్యమవుతుందా? ఎండాకాలంలో డెలికేట్గా ఉండే పందిర్లను మనం కొద్దిగా షేర్ నెట్స్ వేసి దాని మీద అసాధ్యం అవుతుంది. దాని మీద ఈసారి ఈ సమ్మర్లో మేము కూడా నిరూపించి మళ్ళీ మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. అంటే ఒకవేళ ఎవరైనా అరెకరంలో ఇది సాగు చేసుకుంటే నెలకు కనీసం ఒక 30,000 రూపాయల ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. డెఫినెట్గా ఒక మంచి స్వభావంతో దీన్ని పెళ్లిళ్ళకని ప్రయోజనాలకని ప్రతి నిమిషం పరిగెత్తకుండా కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మరీ తప్పనప్పుడు పోతూ కొన్ని చేస్తే డెఫినెట్గా 100% ఒక ఫ్యామిలీ హాయిగా బతకవచ్చు. అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తే దాన్ని కొద్ది మోడల్ చేంజ్ చేసుకుంటూ పోవాలి. దీనికోసం ఆవులు గేదెలు అట్లాంటివి ఏమైనా పెట్టినారా సార్? ఉన్నాయండి, నాకు వేరే దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ మనకు ఒక వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. సో మనకు కాసేవాళ్ళు వాళ్ళు ఉన్నది బర్రెల ద్వారా మనం చేస్తున్నాం. ఆవులను డెలికేట్ కాబట్టి దాన్ని ఈ జెర్సీ ఆవులు కాకుండా మన దేశీయ ఆవులు కరెక్ట్గా ఉంటే చాలా నెమ్మదిగా పైకి రావడానికి అవకాశం. ఆవు మూత్రాలను మొత్తం టోటల్గా పెట్టి ఇప్పుడు మాకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని మేము హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాం సార్, అక్కడ గోశాల పెట్టాం. ఆ మూత్రాన్నే నేను ఇక్కడ తీసుకొస్తున్నా, ఇక్కడనే దాని ద్వారానే మేము చేస్తున్నాం. చేసి ప్రతి నిమిషం దాన్నే మనం అంత కాంపోస్ట్ తయారు చేయడానికి అంత వాటినే వాడుతున్నాం. కష్టమే కానీ నేను ఎవ్రీ 10 డేస్కి అక్కడ పోతా కాబట్టి వచ్చినప్పుడల్లా అవి తీసుకురావడం అలా చేయడం జరుగుతుంది. అవకాశం లేని వాళ్ళు ఒక ఆవును వాళ్ళే చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి కూడా మేము 5వ తారీఖు ప్రోగ్రామ్ పెట్టాం. ఎవరికి సాధుకోవాలంటే ఒక ఆవుని ఇవ్వడానికి తయారుగా ఉన్నాం. ప్రోగ్రామ్ ఎస్టా కంపెనీ అనే వాళ్ళతోని, SVR గ్రూప్ వాళ్ళతో సహాయంతో
ఐదో తారీఖు మహిళలను ఉద్ధరించడం ఎలా అనే ప్రోగ్రాం తీసుకొని వాళ్ళకి ఇంటికి కోరుకుంటే ఐదు గుంటలకు ఇత్తనాలు ఇస్తాం మా ద్వారా. ఐదు గుంటల ఇత్తనాలు ఇచ్చి వాళ్ళకి నేర్పించి ఒక ఆవును కూడా వాళ్ళకు సాదుకుంటామంటే ఇవ్వడానికి ప్రయత్నాన్ని మొదలుపెట్టాం. దీనికి ఏమైనా వాళ్ళు ఏమైనా పే చేయాల్సి? ఏది లేదండి, వాళ్ళు మాతో ఉంటాం, మేము కలిసి మీకు అమ్ముడు పోకుండా మేము కొంటాం అని కూడా చెప్తాం. ప్రస్తుతం అయితే మా ఊర్లో మేము చేస్తున్నాం అండి, తర్వాత దాని ఆలోచన విధానం ఎట్లు పోతుందో తెలియదు. గ్రామస్తులు ఎవరైనా ఒక గ్రామస్తులు ముందుకు వస్తే చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చి దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఈ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అది మొదలు పెట్టడానికి తయారుగా ఉంది. ఇది నల్లు లక్ష్మీనరసింహారెడ్డి గారు చెప్తున్నది. అర ఎకరం భూమిలో 17 రకాల పంటలు పండిస్తున్న వీళ్ళు గత 6 నెలలుగా ఇక్కడ సాగు చేస్తున్నామని చెప్తున్నారు. ఎలాంటి ఎరువులు రసాయనాలు వాడకుండానే పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు 6 నెలల కాలంలో సుమారు 2 లక్షల రూపాయల వరకు ఆదాయం తాము పొందగలిగాం. మొత్తంగా ఇక్కడ శాశ్వత పందిరి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు తొలిసారి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ ఇప్పటివరకు 2 లక్షల రూపాయలు తిరిగి తీసుకోగలిగాం. మున్ముందు ఖచ్చితంగా ఆ మొత్తాన్ని కూడా తాము మరొక పంటలో తీసుకునే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ఎవరైనా భార్య భర్తలు ఇద్దరు ఇలా 10 గుంటలు అంటే 0.5 ఎకరం లేదా 1/2 ఎకరం భూమిలో ఇలా మల్టీ క్రాప్స్ అంటే ఎక్కువ రకాల కూరగాయలు ఆకుకూరలు పండించుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఒక నెలకు 20 నుంచి 30 వేల రూపాయలు కనీసంగా వాళ్ళు సమ చేసుకుంటే ఆదాయం రూపంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతుల్లో పండించిన మంచి కూరగాయలు ఇతరులకు అందించిన వాళ్ళుగా కూడా ఉంటారు అనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ చేస్తున్న సిస్టమ్ పేరు వీళ్ళు గ్యాప్గా చెప్తున్నారు, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్, మంచి వ్యవసాయ విధానం అనే పద్ధతిలో మేము చేస్తున్నాం అంటున్నారు. ఎందుకంటే ఆర్గానిక్ అనే పేరుని కానీ ఇతర పదాలను కానీ వినియోగించడం మాకు ఇష్టం లేదని ఇంతకుముందే లక్ష్మీనరసింహారెడ్డి గారు చెప్పారు. వాళ్ళు చేస్తున్న ఈ విధానం పేరు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ గ్యాప్ సిస్టమ్గా పేర్కొంటూ ఈ విధానంలోనే పూర్తి స్థాయిలో ఎలాంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా రసాయనాలు వాడకుండా పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు, మంచి దిగుబడులు సాధిస్తామని చెప్తున్నారు. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకొని వెళ్తున్నారు, వాళ్ళకు కూడా వాళ్ళు వివరిస్తున్నారు. ముందుగా గ్రామంలో ఎవరైనా ఇంకా ఆసక్తి ఉండి ఎవరైనా 5 గుంటల అంటే 0.5 ఎకరం కంటే తక్కువ భూమిలో కూడా ఈ విధానంలో సాగు చేయాలి అనుకున్న వాళ్ళకు ఉచితంగా విత్తనాలు ఇవ్వడంతో పాటు దేశీ ఆవును కూడా ఇచ్చి వాళ్ళ నుంచి కూడా కూరగాయలు కూడా కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అవకాశాన్ని ఈ గ్రామస్తులు వినియోగించుకుంటారని ఆశిద్దాం. వారి సేవలు ఈ దేశంలో రాష్ట్రంలో ఎవరైనా ఈ విధంగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనుకునేవారు వారి సేవలు వినియోగించుకుంటారని కూడా కోరుకుందాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.